నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుసాపూర్ లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కాశీరాం అతడి కుటుంబం గ్రామంలో తిరుగుతూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. గత నెల 11వ తేదీన కుటుంబ గొడవలతో బుసాపూర్ లో ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో కుటుంబ సభ్యుల బట్టలకు నిప్పు పెట్టాడు కాశీరాం. భార్యపై కోపంతో చిన్న కూతురు సరసక్కను ఆ మంటల్లో తోసేశాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం పాప చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని కాశీరాం ను అరెస్ట్ చేశారు. మండలం ఉస్తాపూర్ ఏరియాలోని చిన్న చెట్టు కింద జీవిస్తున్నారు. కొంత కొంత చేసుకునే కట్టెలు పెట్టారు. ఆ కట్టెలు ఇక్కడ తీసేసి చిన్న పిల్లల్ని ఆ మంటలో పడేసాడు. మంటలు పడేస్తే అది ఎప్పుడు 11వ తారీఖు 5 నెల తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళు బండి తరగతి దరఖాస్తు ఇచ్చారు. మనం సిగ్నల్ సేవ కింద కేసు చేసుకున్నాం. ఈరోజు మార్నింగ్ ఈ నేరస్తు జరుగుతున్నారు కాశీరాం జరుగుతున్నారు అని ఈ పోతంపల్లి క్రాస్ రోడ్ దగ్గర పట్టుకొని విచారిస్తే తమ చేసిన నేరాన్ని 11వ తారీఖు రోజున అమ్మాయి ఆ బర్నింగ్ గాయాలతోటి చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా మనం అటువంటి మాట్లాడుతున్నాం.